హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక చిన్న సొల్యూషన్ తీసుకొచ్చాను. అదేంటంటే సెల్కాన్ స్టార్ 4G ప్యాటర్న్ లాక్ని ఎలాగ రిమూవ్ చేయాలి. అంటే సాఫ్ట్వేర్స్ లేకుండా, పర్సనల్ కంప్యూటర్ లేకుండా, ఎటువంటి టూల్స్ లేకుండా సింపుల్గా మనం రిమూవ్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దయచేసి టాపిక్లోనికి వెళ్ళబోయే ముందు నా లేటెస్ట్ వీడియోస్ కొరకు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా బ్యాటరీని 50% పైన ఛార్జింగ్ చేసి ఉంచుకోవాలి. మధ్యలో బ్యాటరీ లో అని వచ్చి ఫోన్ ఆగిపోకూడదు. అందువల్ల బ్యాటరీని 50% ఛార్జింగ్ ఉండాలి. అప్పుడు నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవ్వండి. ఈజీగా మీ మొబైల్ని మీరే ప్యాటర్న్ లాక్ని, సెక్యూరిటీ కోడ్ని, ఎర్రర్ మెసేజెస్ని ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా రిమూవ్ చేసేయచ్చు. మీరు ముందుగా వాల్యూమ్ డౌన్ బటన్ని, పవర్ బటన్ని ఉపయోగించాలి. ముందుగా పవర్ బటన్ ప్రెస్ చేసి తర్వాత వాల్యూమ్ బటన్ని ప్రెస్ చేయండి. స్టార్ 4G అని లోగో రాగానే పవర్ బటన్ మీద ఉన్న ఏలుని తీసేయండి. ఆండ్రాయిడ్ లోగో వచ్చిన తర్వాత వాల్యూమ్ డౌన్ బటన్ కూడా రిలీజ్ చేయండి. పవర్ బటన్ ప్రెస్ చేసి వెంటనే వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేసి రెండు ఒక్కసారే రిలీజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో ఒక ఆప్షన్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేంటంటే వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని పవర్ బటన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు కన్ఫర్మేషన్ ఎస్ నో అని వస్తుంది. అప్పుడు మనం ఎస్ అని ప్రెస్ చేయాలి. ఎస్ అని ప్రెస్ చేసినప్పుడు మన ఫోన్ ఫార్మాట్ అవుతుంది. రీబూట్ చేయమంటారా అని అడుగుతుంది. ఇప్పుడు మనం పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఫోన్ రీబూట్ అవుతుంది. అప్పుడు నార్మల్గా మన ఫోన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ మన ఫోన్ని, ఈ పాయింట్స్ అన్నీ ఉపయోగించుకొని ఫ్రెండ్స్ మన ఫోన్ని ప్యాటర్న్ లాక్ కానీ, సెక్యూరిటీ కోడ్ కానీ, ఎర్రర్ మెసేజెస్ కానీ, ఇంకా ఏదైనా అదర్ బగ్స్ కానీ అన్నిటి నుంచి విముక్తి కలగవచ్చు. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.